ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి ఫ్లిప్కార్ట్ ద్వారా ఏదైనా మొబైల్ కానీ లేదా ఎలక్ట్రానిక్ గ్యాజెట్ కానీ ఈఎంఐ ద్వారా ఎలా కొనుక్కోవాలి అని మీకు ఈ వీడియో నేను నేర్పించబోతున్నాను. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, మీకు ఉపయోగపడుతుంది, స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తుండండి. ఎప్పటిలాగే ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టండి, ఎందుకంటే నేను యూట్యూబ్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే ఫస్ట్ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకేనా, లెట్స్ స్టార్ట్ ద వీడియో. మీ ఫోన్లో ఫ్లిప్కార్ట్ యాప్ ఓపెన్ చేయండి. ఫ్లిప్కార్ట్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ ఒక మొబైల్ అనేది సెలెక్ట్ చేశాను, V20 అని చెప్పేసి, V20 సెలెక్ట్ చేశాను ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించడానికి. ఇప్పుడు ఈ ఫోన్ సెలెక్ట్ చేసుకుందాం. ఫర్ సపోజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత లోపలికి ఇన్ అవుతుంది ఈ విధంగా. ఓకే, ఇక్కడ మీకు ఈఎంఐ ఆప్షన్ అనుకుంటే కింద చూసారా ఈఎంఐ ఫ్రమ్ అని చెప్పేసి రాస్తుంది, అలాగే ఈఎంఐ ఆప్షన్ అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ వేవ్ ప్లాన్స్ అనుకో, మీరు ఇక్కడ క్లిక్ చేశారనుకోండి మీకు ప్లాన్స్ ఏమున్నాయో చూపించేస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఎంత అయిపోయిన తర్వాత బైనో మీద క్లిక్ చేయండి. బైనో మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్కి రిడైరెక్ట్ అనేది అవుతుంది. స్కిప్ అండ్ కంటిన్యూ కొట్టేయండి. బైనో మీద క్లిక్ చేస్తే ఇలాగ పేజ్లోకి కన్వర్ట్ అవుతుంది. మీకు ఏమైనా మీ అడ్రస్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఈ ప్లేస్లో మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, తర్వాత ఇక్కడ రాస్తుంది కింద చూసారా ప్రైజ్ వచ్చి 32,000, తర్వాత డిస్కౌంట్ వచ్చి 1,248 రూపాయలు అని చెప్పి రాస్తుంది. ఓకే, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మీకు పేమెంట్స్ ఆప్షన్లోకి వెళ్తుంది. పేమెంట్స్ ఆప్షన్లోకి వెళ్ళగానే మీకు ఒకవేళ ఈ ఫోన్ని మీరు మొత్తం నెట్ క్యాష్ ఇచ్చి పర్చేస్ చేసుకుందాం అనుకుంటే ఈ విధంగా ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. మనం ఈఎంఐ ద్వారా పర్చేస్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఈఎంఐ ఆప్షన్ క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు మీ యొక్క బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన క్రెడిట్ కార్డు యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, మీకు క్రెడిట్ కార్డు ఉంటేనే మీరు ఏదైనా మొబైల్స్ కానీ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ కానీ కొనుక్కోవడానికి అవుతుంది. క్రెడిట్ కార్డు లేకపోతే మీరు కొనుక్కోలేరు. ఓకేనా, ఒకప్పుడు డెబిట్ కార్డ్ అనేది ఉండేది కానీ ఇప్పుడు క్యాన్సిల్ చేస్తారు. ఓకేనా, నాది ఎస్బీఐ క్రెడిట్ కార్డు సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూసారా మీకు ఈఎంఐ ఆప్షన్స్ అని చూపిస్తుంది. ఓకే, మీరు ఎంత కావాలో అంత ఈఎంఐ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీకు చాలామంది అనుకుంటారు ఇక్కడ 3 మంత్స్ది ఫర్ సపోజ్ 10,472 రూపీస్ సెలెక్ట్ చేసుకుంటే అంతే ఈఎంఐ కట్ అవుద్ది అనుకుంటారు క్రెడిట్ కార్డ్ నుంచి. అలా కాదు, దానికి 14% ఇంట్రెస్ట్ యాడ్ చేస్తారు. 14% అంటే ఎంత, మా హైక్ ఒక 300-400 ఉంటుంది. సో 10,700 లేకపోతే 10,800 ఛార్జ్ అవుతుంది ప్రతి మంత్. ఆ విధంగా అవుతుంది. ఇక్కడ మీరు గమనించట్లయితే కింద కూడా రాస్తుంది ఇంట్రెస్ట్ ఛార్జ్డ్ బై బ్యాంక్ 726 రూపీస్ అని చెప్పి రాస్తుంది. అంటే 10,572 ప్లస్ 726 రూపీస్ ఛార్జ్ అవుతుంది అనమాట ప్రతి మంత్. ఓకేనా, ఇక్కడ కింద మీరు ఇక్కడ రాసిన చూసినట్లయితే ఫ్లిప్కార్ట్ డస్ నాట్ లెవీ ఎనీ ఛార్జెస్ ఫర్ అవైలింగ్ ఈఎంఐ ఛార్జెస్. ఇఫ్ ఎనీ ఆర్ లివిడ్ బై ద బ్యాంక్ ప్లీజ్ చెక్ విత్ యువర్ బ్యాంక్ ఫర్ ఛార్జెస్ రిలేటెడ్ టు ఇంట్రెస్ట్ ప్రాసెసింగ్ ఫీజ్ రిఫండ్ ఆర్ ప్రీ క్లోజర్ అని చెప్పేసి రాస్తుంది. మేము ఇతను ఏమంటున్నాడు, మేము ఎటువంటి ఇంట్రెస్ట్ అయితే ఛార్జ్ చేయట్లేదు, మీకు ఫోన్ అనేది ఇస్తున్నాము, మీ బ్యాంక్ మాత్రమే మీకు ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తుంది అని చెప్పేసి ఇక్కడ రాస్తుంది. ఇది అయిపోయిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయగానే ఇక్కడ నెక్స్ట్ పేజ్ క్రెడిటర్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ చూసారా యువర్ ఈఎంఐ ఇన్ఫర్మేషన్ అని చెప్పి రాస్తుంది. మీ క్రెడిట్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. కింద మంత్ ఇయర్ ఎంటర్ చేసి సివి నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ యువర్ ఈఎంఐ ఇన్ఫర్మేషన్ చెప్పి రాస్తుంది. 30,990 విల్ బి బ్లాక్ టు యువర్ కార్డ్ నౌ, ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇన్ టు ఈఎంఐ 8 వర్కింగ్ డేస్. ఇప్పుడు ఏమవుతుందంటే మీరు కంటిన్యూ క్లిక్ చేసి ఫోన్ ఆర్డర్ చేయగానే 30,990 రూపాయలు ఏదైతే మీ ఫోన్ సారీ మీ ఎస్బీఐ క్రెడిట్ కార్డులో లిమిట్ ఉంటుందో అది కట్ అయిపోయి డైరెక్ట్గా ఫ్లిప్కార్ట్కి వెళ్ళిపోద్ది. తర్వాత దాన్ని బ్యాంకుడు 8 వర్కింగ్ డేస్లో ఈఎంఐగా కన్వర్ట్ చేస్తాడు. ఓకేనా, ఈ విధంగా ఈఎంఐ అనేది కట్ అవుతుంది. దాని తర్వాత కంటిన్యూ క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయగానే ఇక్కడ కార్డ్ నెంబర్ కూడా ఎంటర్ చేయలేదు కాబట్టి కంటిన్యూ అవ్వట్లేదు. కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మీకు ఫ్లిప్కార్ట్లో సంబంధించిన క్యాప్చా ఒకటి వస్తుంది. ఆ క్యాప్చా క్లిక్ చేయగానే మీకు ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోయి వితిన్ మీకు డేట్ ఏదైతే చెప్పాడో ఆ డేట్లో మీకు ఫోన్ అనేది మీ ఇంటికి వచ్చేస్తే 1 రూపాయి కూడా మీరు కట్టిన అవసరం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఏదైనా వస్తువుని ఈఎంఐలో ఎలా కొనాలో నేర్చుకున్నారు కదా. అండ్ ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మీరు క్రెడిట్ కార్డ్ ఉపయోగించి 10,000 రూపాయలు ఫోన్ కొన్నారనుకుందాం. ఫోన్ కొన్నప్పుడు ఏమవుతుందంటే మీ యొక్క క్రెడిట్ లిమిట్ 30,000 ఉంటే ఆ 30,000 ఈ 10,000ని హోల్డ్ చేయబడుతుంది. ఓకేనా, అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఫ్లిప్కార్ట్లో ఈఎంఐ సెలెక్ట్ చేసుకుంటారు కదా, ఒక 3 నెలలకో 4 నెలలకో సపోజ్ 1,000 రూపాయలు సెలెక్ట్ చేసుకున్నారనుకుందాం 3 నెలలకి.
ఆ 1000 రూపాయల కంటే 1000 రూపాయలు కట్ అవ్వదు ఫ్రెండ్స్. మీకు బ్యాంక్ కూడా కంపల్సరీ 14% or 15% ఇంట్రెస్ట్ అనేది వేస్తాడు. ఇప్పుడు సపోజ్ ఒక 1000 రూపీస్కి 14% అంటే ఎంత, ఒక 140 రూపాయలు అనుకుందాం, 1140 రూపీస్ అనేది మీకు కట్ అవుతుంది. ఇది ప్రాసెస్, ఇలా జరుగుతుంది. చాలామంది అనుకుంటారంటే ఈఎంఐ అంటే ఓన్లీ 1000 రూపాయలు చెప్పారు కదా 1000 రూపాయలు కట్ అవుద్ది అని చెప్పి అనుకుంటాడు. కాదు ఫ్రెండ్స్, 14% ఇంట్రెస్ట్ కూడా యాడ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, ఇంట్రెస్ట్తో కలిపి మనం కట్టాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఏదైనా వస్తువుని ఈఎంఐ రూపంలో ఎలా కొనుక్కోవాలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూసారు చెమటలు పడుతున్నాయి, చాలా కష్టపడుతూ మీకు ఇన్ఫర్మేషన్ అది అందిస్తున్నాను. మీరేమో జస్ట్ వీడియో చూసేసి వెళ్ళిపోతారు, కామెంట్ కూడా చేయరు. కామెంట్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేస్తేనే కదా వీడియో ఎలా ఉందో తెలిసేది, నేను ఇంకా ఏమి మార్పులు చేసుకోవాలో నాకు అర్థమయ్యేది. మీరు కామెంట్ చేయకపోతే నాకేం తెలుస్తుంది? ఓకేనా, ఈసారి కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని. ఓకేనా, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.